వాక్యులు పలకవలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాన్వీస్ కార్నర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బాబుది నేమింగ్ సెరమనీ అలానే క్రెడిల్ సెరమనీ రెండు కూడా చేస్తున్నాం అన్నమాట. సో ఎలా జరిగింది ఏంటి అనేది క్లియర్గా యాడ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా బాగుంటుంది. కొంచెం బంజారా స్టైల్ ఎలా చేస్తాము అంటే మా ట్రెడిషన్ ప్రకారం ఎలా చేస్తాము అనేది క్లియర్గా యాడ్ చేశాను, చూసేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సన్న విష్ణోపశాంతహే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే తామశ్రేష్టాం సమశ్రేష్టాం కృతశ్రేష్టాం పరాభవం తేషమేషోస్యామో హృదయోధ్యనార్థన కామధాతపట్టారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారకే శరణ్యే శ్రీభటదేవీ నారాయణ నమోస్తుతే. శ్రీలేఖాలి కృత్వా ఇక్కడే అధా అని నామమును ధరించి దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. అధ నక్షత్ర నామేన ప్రియాంక్ వచ్చింది కదా, ఇప్పుడు లక్షణాలు వచ్చిందా నీకు? ఆర్మీలో ఒక రాలు కానీ ప్రియాంక్ 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 అను నామమును ధరించి దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. ఇక్కడ అధ వ్యవహారిక నామేన ఏ పేరు పెట్టి వచ్చున్నారు? ప్రజ్వల్. ప్రజ్వల్ అందరూ ఇటండమ్మా. బాబు నేమ్ వచ్చేసి రివీల్ చేసేసాం కదా, ప్రజ్వల్ అనమాట. ఇక్కడైతే మా క్యూట్ ఫ్యామిలీ, మా మమ్మీ, మా డాడీ, నేను, అన్నయ్య, చెల్లి, ఇంకా మరిది, ఇంకా మా హస్బెండ్ అనమాట. అమృతమును సేవించి అమృతమైన వాక్యులు పలకవలే. ఆ రంగారంగారంగారంగారంగాను సేవించి మధురమైన వాక్యులు పలకవలే. అమృతమును సేవించి అమృతమైన వాక్యులు పలకవలే. ఆ రంగారంగారంగారంగార అమృతమును సేవించి అమృతమైన వాక్యులు పలకవలే. ఆ రంగారంగారంగారంగారంగారస్తు దమ. మరీ కింద పడితే బాబు పొచ్చుకుంటాయి. ఇక్కడ చిన్న చిన్న రెండు రెండు పెట్టండి. ఫైనల్లీ ఇక్కడైతే బాబు క్రెడిల్ సెరమనీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ బాబుని పెద్దవాళ్ళ చేతుల మీదుగా ఉయ్యాలలో వేయిస్తాం కదా. సో మమ్మీ వేస్తున్నారనమాట, మమ్మీ అనే కాదు, అమ్మమ్మలందరూ కలిసి వేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మదర్ శారీ ఉంటుంది కదా మ్యారేజ్ది, అదైతే యూజ్ చేస్తాం. అలాగే గుగ్గిళ్ళు కుక్ చేస్తాం అనమాట, అవి కూడా ఉయ్యాల్లో వేసి తర్వాత బాబుని ఇట్లా ఉయ్యాల్లో వేసి మంచిగా ఒక సాంగ్ పాడుతూ బాబుని ఊపుతామన్నమాట. సో ఇదైతే ఒక చిన్న ట్రెడిషన్ మా దాంట్లో, ఆల్మోస్ట్ అందరికీ సేమే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే బంజారా ట్రెడిషన్ ప్రకారం మేమైతే సాంగ్ పాడతామన్నమాట. ఆ సాంగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడి వరకు చూసారు కాబట్టి వీడియో నచ్చితే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. ఎస్
ఒకేసారి 2 ఫంక్షన్స్ అయితే చేసేసాము. పాపది ఈశానమది ఏమో ఇయర్ పర్సింగ్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఛానల్లో కూడా చెక్అవుట్ చేయొచ్చు మీరు. ఇంకా బాబుదేమో ఉయ్యాల సెరమనీ 21st డేది, సో రెండు కూడా ఒకేసారి చేసేసాము అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఏమైనా ఫంక్షన్స్ ఉంటే పిల్లలు పుట్టాక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా మన గర్ల్స్ పేరెంట్స్ మీదే ఉంటుంది కదా, అమ్మమ్మ తాతయ్య మీద. సో ఇక్కడైతే మా సిస్టర్కి, మా మడిదికి, ఇంకా బాబుకి కూడా, ముగ్గురికి కూడా మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టేశారనమాట మన ఆచారం ప్రకారం. ఇక్కడ చెల్లి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఇదైతే వీడియో. అండ్ చాలా సింపుల్గా ఇక్కడ బెలూన్స్తో నేమ్ అయితే రివీల్ చేశాము. ఈ యొక్క చిన్న క్యూట్ వీడియో అనమాట. బాబు నేమ్ వచ్చేసి ప్రజ్వల్. సో చాలా బాగుంది కదా, సింపుల్గా అంటే తన జాతకం ప్రకారం, వర్డ్స్ ప్రకారం అయితే ఈ నేమ్ని చూస్ చేసుకున్నాము. సో డెకరేషన్ క్లిప్పింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను. నేను మా ఇంట్లోనే చిన్న ప్లేస్ ఉండే, ఆ ప్లేస్లో ఇలా అరేంజ్ చేసుకున్నామన్నమాట ఉయ్యాల ఫంక్షన్, అలాగే శానమ్మది ఇయర్ పర్సింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, డెకరేషన్ ఎలా అనిపించింది, సో మా ట్రెడిషన్ ప్రకారం సాంగ్స్ ఎలా అనిపించాయి, ఇవన్నీ కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఉయ్యాల అయితే మేము లోకల్ షాప్లోనే తీసుకున్నాము, సో యూస్కి బాగుంటుందని. సో ఇదైతే వీడియో, థ్యాంక్ యూ.